हेलो फ्रेंड्स, मन हेल्थ एंड मोर को स्वागत। చాలా మంది జుట్టు నిరుస్తున్న సమస్యతో చాలా అవమానంగా చాలా బాధగా ఫీల్ అవుతున్నారు। చిన్న వయసులోనే జుట్టు తెల్లబడడం వెనుక చాలా రీజన్స్ ఉంటాయి, కానీ వాటిని అలాగే వదిలేస్తే జుట్టు మరింత తెల్లగా మారి సమస్య పెద్దదవుతుంది తప్ప మన ప్రాబ్లం మాత్రం తీరదు। అలాంటి సమయంలో మన జుట్టును నేచురల్ గా నల్లగా మార్చుకోవాలన్నా, మిగతా నల్ల వెంట్రుకలను తెల్లగా మారకుండా ఉండాలన్నా ఈ సింపుల్ టిప్ ని ట్రై చేయండి। ఈ చిట్కాను చాలా సులభంగా ప్రతి ఒక్కరూ ట్రై చేయొచ్చు, బాగా పనిచేస్తుంది। ఇది జుట్టును నేచురల్ గా నల్లగా ఉంచుతూనే జుట్టును ఆరోగ్యంగా పెంచుతుంది। అయితే ఈ రెమెడీని మనం ఎలా ప్రిపేర్ చేయాలో ఇప్పుడు చూద్దాం। ఈ రెమెడీలో మన మెయిన్ ఇంగ్రీడియెంట్ మిరియాలు వంటగదిలో చక్కగా అవైలబుల్ లో ఉంటాయి, లేకపోయినా 20-30 రూపాయలకే చాలా వచ్చేస్తాయి। ఇందులో ఉండే విటమిన్ ఏ, విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు జుట్టును నల్లగా మార్చుతాయి, అలాగే జుట్టు పొడవును పెంచేందుకు బాగా పనిచేస్తుంది। అయితే మిరియాలను జుట్టుకు ఎలా అప్లై చేయాలో చూద్దాం। ముందుగా మిరియాలను మిక్సీలో ఇలా మెత్తని పొడిలా చేసుకోండి, లేదా మనకు మార్కెట్లో మిరియాల పొడి కూడా అవైలబుల్ లో ఉంటుంది, అది తెచ్చుకొని యూస్ చేసినా సరే। మన సెకండ్ ఇంగ్రీడియెంట్ పెరుగు। ఈ రెమెడీ కోసం పుల్లని పెరుగు అయితే బెటర్। పెరుగు జుట్టుకు మంచి పోషణను అందిస్తుంది, జుట్టును హెల్తీగా పెంచుతుంది। మన జుట్టుకు సరిపడా పెరుగుని తీసుకోండి, మగవారైతే 1/4 కప్పు, ఆడవారైతే 1/2 కప్పు వరకు తీసుకోండి। ఇందులో 2 గ్రాముల వరకు మిరియాల పొడిని వేసి బాగా మిక్స్ చేయండి। సుమారు 1/2 టీ స్పూన్ వరకు మిరియాల పొడిని వేసి బాగా కలపండి। ఇలా తయారు చేసిన రెమెడీని జుట్టు కుదుళ్ళకు బాగా పట్టించాలి, మిగిలినది జుట్టుకు అప్లై చేసుకోండి। ఈ రెమెడీని జుట్టుకు అప్లై చేశాక గంట, గంటన్నర తర్వాత మైల్డ్ షాంపూతో, అంటే గాఢత తక్కువగా ఉండే షాంపూతో తలస్నానం చేయండి। అలాగే తలస్నానానికి నార్మల్ వాటర్ ని తీసుకోండి, లేదా గోరువెచ్చని నీటిని తీసుకోండి, వేడి నీళ్లను మాత్రం అస్సలు యూజ్ చేయొద్దు। ఇలా ఈ రెమెడీని వారానికి 2-3 సార్లు అప్లై చేస్తూ ఉంటే జుట్టు పొడవుగా ఎదగడమే కాదు, తెల్ల వెంట్రుకలను నల్లగా మార్చేందుకు సహాయపడుతుంది, మిగిలిన నల్ల జుట్టు తెల్లగా మారకుండా ఉంటుంది। అలాగే మనం ఆహారంలో కూడా కొన్ని మార్పులు తీసుకోవాలి, అప్పుడే మన జుట్టుకు సరైన పోషకాలు అందుతాయి। ముఖ్యంగా మన ఆహారంలో పాలు, పెరుగు, డార్క్ గ్రీన్ కలర్లో ఉండే కూరగాయలు, నల్ల నువ్వులు, ఉసిరి, అలాగే ప్రోటీన్స్, విటమిన్ బి అధికంగా ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి। ఇలా ఆహారంలో కూడా కొన్ని మార్పులు తీసుకుంటే మన జుట్టు సమస్యలు తొందరగా తీరిపోతాయి। సో ఫ్రెండ్స్, మిరియాలతో కూడిన ఈ రెమెడీని తప్పకుండా ట్రై చేయండి, మీ జుట్టు ఆరోగ్యంగా అందంగా ఎదుగుతుంది। ఈ రెమెడీ మీకు నచ్చితే లైక్ చేయండి, అలాగే మీకు తెలిసిన వారికి షేర్ చేయండి। మరిన్ని బ్యూటీ అండ్ హెల్త్ టిప్స్ కోసం ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి। థ్యాంక్ యూ ఫర్ వాచింగ్।